ఏ ఆకైనా రాలుతుందేమో కానీ ఈత ఆకు మాత్రం రాలదనే సామెత వినే ఉంటారు. అయితే వీళ్లకు ఈ సామెత ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందబ్బా అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. ఏమీ లేదండి, మన సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో అవినీతి లేని పాలన అందిస్తాను అని చాలాసార్లు అనడం అందరూ వినే ఉంటారు. అయితే చాలామంది ప్రజల్లో ఏ శాఖలోనైనా జేబులు నింపనిదే పని జరగదనే భావన ఉంది. అందుకే ప్రజలు ముక్కు మీద వేలేసుకుని ఇదేందబ్బా సీఎం ఏమో అవినీతి లేకుండా పాలిస్తున్నా అంటున్నారు. వీళ్ళేమో అడ్డు అదుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు. అది ఎలాగా అనుకుంటున్నారా? ఇక్కడ ఈ విజువల్ చూడండి, ఇది ఎక్కడో కాదు మన అనంతపురం జిల్లా పెనుకొండ చెక్ పోస్ట్. ఇక్కడ మీకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో ఒక్కొక్క ప్రైవేట్ బాయ్ ఉంటారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందిన కాడికి ఆయన గుంజుతాడు, ప్రైవేట్ బాయ్కి అందిన కాడికి ఆయన గుంజుతాడు. ఈ విషయం ఎవరికి తెలియదా అంటే అందరికీ తెలుసు. కానీ ఎవరికి ఏ స్థాయిలో మర్యాదలు జరగాలో ఆ స్థాయిలో జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంకొక కొసమెరుపు ఏమిటంటే ప్రైవేట్ బాయ్ సంపాదిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడైనా ఎవరైనా కర్మగాలి వారిని ప్రశ్నిస్తే తేనె పూసిన కత్తితో మెల్లగా కోసేస్తారు. వారి మీద లేనిపోని అభియోగాలు మోపి అక్రమ కేసులు బనాయించడానికి కూడా వెనుకాడరు. వారికి మద్దతుగా వీరి నుంచి మర్యాదలు పొందుతున్న కొందరు బలమైన వ్యక్తులు అండగా ఉంటారు. ఏమైనా కానీలేండి, మేము చూసుకుంటాంలే అనేంతగా ఉంది పరిస్థితి. అందుకే ఇక్కడ జరిగే అక్రమాలను ఒక్క ఏసీబీ అధికారులు తప్ప ఇంకెవ్వరూ బయట పెట్టడానికి సాహసించరు. ఇలాంటివి ఎన్ని జరిగినా వారిలో కొంచెమైనా మార్పు వస్తుందేమో అని ఎదురుచూసే అవకాశం నిరాశగా మిగలాల్సిందే. ఎందుకంటే వారిలో మార్పు అనేది శూన్యం. ఎలాంటి అధికారులు ఎలాంటి నిబంధనలు పెట్టినా, ఎలాంటి సీఎంలు వచ్చి అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పినా ఇక్కడ మాత్రం అలాంటి కదలేవి కుదరవని అంటారు చెక్ పోస్ట్లో ఉన్న కొందరు అధికారులు. అయితే అక్కడ జరుగుతున్నవి మాత్రం బయట పెట్టడానికి సాహసించరు. అక్కడ జరుగుతున్న తతంగమంతా ఏసీబీ అధికారులు రైడ్ జరగకముందే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ దృష్టికి 19 న్యూస్ తీసుకువెళ్ళింది. చెక్ పోస్ట్లో మీరు చూసి విజువల్స్ దీని ప్రకారం మీరు అభియోగాలు మోపుతున్న దాని ప్రకారం మరి అందులో అక్కడ ఆ విజువల్స్ కూడా టోటల్గా క్లియర్గా వెరిఫై చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఫిజికల్గా నేను కానీ మా ఆర్టీఓని కానీ అంటే ఇందుపూర్ ఆర్టీఓని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి విజిట్ చేసి రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని మీద పై అధికారులు కానీ మేము కానీ చర్యలు తీసుకుంటాము. అట్లాగే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది టోటల్గా అబ్జర్వ్ చేసి అట్లాంటివి ఏమి జరగకుండా ఉండే విధంగా మరి
అక్కడ అట్లా అట్టి యాక్టివిటీస్ ఏమైనా జరుగుతూ ఉంటే ఎవరైతే ఆఫీసర్స్ ఆ విధంగా చేస్తూ ఉంటారో వారిపైన చర్యలు కూడా తీసుకునేదానికి మేము ఇమ్మీడియట్లీ వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విజువల్ పేపర్స్ చూపిస్తున్నారు, వాళ్ళు చూసి పేపర్ చూసి అక్కడ ఇన్స్పెక్టర్ సీల్ వేయడం అనేది జరుగుతూ ఉంది. మీరు వేసి ఇచ్చిన దాని ప్రకారం దాన్ని అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అతని స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అతన్ని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ఇమ్మీడియట్లీ మరి మా అటువంటి డెప్యూట్ చేసి ఎంక్వైరీ చేసి దానిపైన ఏంటి అది సీల్ వేయటం అది ఏంటి, ఎస్ కంపల్సరీ చెక్ పోస్ట్లో వెరిఫై అయినట్టు వాళ్ళు సీల్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ లోడ్ తీసుకెళ్తున్న బిల్స్ కానీ లేకపోతే వెహికల్ రికార్డ్స్ కానీ అవి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటివి వెరిఫై చేసేటప్పుడు వెరిఫై చేసినట్టు వాళ్ళు సీల్ అడుగుతారు, అది అవి వెరిఫై చేయాలి. అక్కడ మీరు చూపించారు, అట్ ద సేమ్ టైం మేము పై అధికారులుగా మీరు చూపించిన దాన్ని ఇక్కడ ఇది విధంగా ఉంది, మీరు కూడా అవి మాకు ఇంకా సబ్మిట్ చేయలేదు, సో దట్ అవి మాకు సబ్మిట్ చేస్తే మేము అవి తీసుకొని వాటిని అక్కడ ఉండే ఇన్స్పెక్టర్తో ఎంక్వైరీ చేసి దాంట్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది దాంట్లో ఇంకా వేరే ఇన్స్పెక్టర్తోనే కాకుండా ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేసి దాని మీద చర్యలు తీసుకుంటాం. సార్, ఇట్లాంటివి ఏదైనా మీ దృష్టికి వచ్చిన కానీ లేదంటే పునరావృతమైనప్పటికీ మీరు ఎలాంటి హెచ్చరికలు కాదు, చాలా సివియర్గా ఉంటుంది పనిష్మెంట్, చాలా సివియర్గా ఉంటుంది, దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉండదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము తప్పనిసరిగా క్లియర్ కట్గా పనిచేయాల్సి ఉంటుంది, పనిచేస్తాం. దీని ద్వారా ఏది మేము ఇచ్చే సజెషన్ అంతే వితౌట్ ఎనీ కరప్షన్ వితౌట్ ఎనీ డీవియేషన్ దే షుడ్ వర్క్ అట్ ఆల్ ప్లేసెస్, నాట్ ఓన్లీ చెక్ పోస్ట్, అట్ ఆల్ ప్లేసెస్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు వితౌట్ ఎనీ డీవియేషన్ వాళ్ళు కరప్షన్ వితౌట్ ఎనీ కరప్షన్ దే హ్యావ్ టు వర్క్. ఈయన ఇలా అన్నాడో లేదో, మరుసటి రోజునే ఏసీబీ డీఎస్పీ దాడులు నిర్వహించి డ్యూటీలో ఉన్న ఎంవీఏ కేఎల్ఎన్ ప్రసాద్ మరియు అతని కలెక్షన్ బాయ్ అదేనండి ప్రైవేట్ బాయ్ దగ్గర నుంచి 53,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక్కరోజు అర్ధరాత్రిలోనే 53,000 రూపాయల కలెక్షన్ చేశారంటే వీరు నెలకు ఎంత సంపాదిస్తారో అర్థం చేసుకోండి. అప్పుడు వీరి ఆస్తుల విలువ, వీరు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది. ఇలాంటి వారికి ప్రభుత్వం ఇచ్చే జీతం ఎందుకు? శుద్ధ దండగ తప్ప అసలు జీతంతో పనే లేదనుకుంటా. అయ్యా సీఎం సారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సారు, వీరి మీద కొంచెం దృష్టి పెట్టండి. ఈ ప్రైవేట్ బాయ్స్ దందాలపై ఉక్కుపాదం మోపి ఎంవీఏలు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుని వీరి నుండి రైతులను వాహనదారులను కాపాడగలరని, అదేవిధంగా అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా వారి ఆస్తుల మీద దర్యాప్తు జరిపి వీరి అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నీతివంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి అధికారులు మంచి పేరు తీసుకురావాలని ప్రజల చిరకాల ఆకాంక్ష.